ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలే ఇవాళ రాజకీయాల్లో చర్చకు తెరలేపినాయి. ప్రధాని దేశ ప్రధాని పెద్దన్న లాంటి వాడు అంటూ ఆయా రాష్ట్రాలకి అభివృద్ధి కార్యక్రమాల్లో సహకరించాలంటూనే సహకరించిన వాటికి ధన్యవాదాలు చెప్తూనే మరోవైపున కొన్ని విషయాలని రాష్ట్రానికి సంబంధించినటువంటి తమిళరెడ్డి అదేవిధంగా ఇతర విషయాలపై ఈ రాష్ట్రానికి కావాల్సిన విషయాల మీద ఇవన్నీ సాధించాలి ఇవన్నీ కూడా మాకు సహకరించాలంటూ కూడా ఒక పరోక్షంగా ఒక అపీల్ చేసినట్టుగా కనపడుతుంది. అంటే గతంలో గత ప్రభుత్వం కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మోడీ వర్సెస్ కేసీఆర్ అన్నట్టుగా కేసీఆర్ ఏనాడు కూడా మోడీ సభకి మొదటి దఫా ప్రభుత్వంలో తప్ప రెండో దఫా కొంత వైరం ఆ తర్వాత గ్యాప్ పెరిగి చివరికి మోడీ మీద కూడా తీవ్ర వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం నుంచి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రంతో పాజిటివ్గా ఉంటూ రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటిని సాధించే వైపుగా వ్యూహాత్మక అడుగులేస్తున్నారంటే ఇక అదే సభ జరిగిన కొద్ది క్షణాలకే మోడీ మరోవైపున కాంగ్రెస్పై కూడా విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటేనంటూ మేడిగడ్డ జరిగింది అవినీతిపై ఎందుకు చర్యలు చేపట్టట్లేదంటూ కూడా కొన్ని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిపై కూడా అటు కాంగ్రెస్తో పాటు ఇటు రాజకీయ వర్గాలు కూడా చర్చ జరుగుతుంది. దీని మీద ఇవాళ మన ప్రైమ్ టైం డిబేట్. డిబేట్కి వెళ్లే ముందు ఆ వివరాలు అంటే ఒకసారి చూద్దాం. తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ సహకారం చాలా కీలకం. ఎందుకంటే చాలా పథకాల్లో కేంద్ర రాష్ట్ర భాగస్వామ్యం ఉంటుంది. రాష్ట్రం ముందుకొస్తే కేంద్రం చేసేది చాలా ఉంటుంది. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ సర్కార్ హయాంలో సీఎంగా పనిచేసిన కేసీఆర్ అసలు మోడీని కలుసుకోకుండా దూరం జరిగారు. నిజానికి పాలన వేరు, రాజకీయం వేరు. ఈ విషయాన్ని గ్రహించిన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి పనిచేస్తామని ప్రధాని మోడీ ముందే క్లారిటీ ఇచ్చేశారు. అంతేకాదు, ప్రధాని అంటే పెద్దన్న మాదిరి అని, పెద్దన్నలా సహకారం అందించాలని కోరారు. నరేంద్ర మోదీజీ హమ్ హమారే హిసాబ్ సే ప్రధాన మంత్రి కా మతలబ్ హమారే బడే భాయ్, బడే భాయ్ కే జో మదద్ రహే తో హి హర్ ప్రదేశ్ కే ముఖ్యమంత్రి ఉన్కే ఉన్కే క్షేత్ర మే వో కుచ్ తరక్కీ కర్ సక్తా హై, కుచ్ డెవలప్మెంట్ కో ఆగే లే సక్తా హై. ఇసిలియే మేరా గుజారిష్ హై ఇస్ వక్త్ తెలంగాణ అగర్ ఆగే తరక్కీ కర్నా హై, హమ్ భీ గుజరాత్ జైసా హమ్ ఆగే జానా హై తో యహాన్ పర్ ఆప్కే మదద్ జరూరీ హై. అగర్ ఆప్కా జో సోచ్ హై 5 ట్రిలియన్ ఎకానమీ హమ్ రీచ్ హోనే కే లియే ఇండియా మే 5 మెట్రోపాలిటన్ సిటీస్ హై, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్. హైదరాబాద్ ఈజ్ వన్ ఆఫ్ ద మెట్రోపాలిటన్ సిటీ. వీ వాంటెడ్ టు కంట్రిబ్యూట్ యువర్ 5 ట్రిలియన్ ఎకానమీ సిస్టమ్, సో ప్లీజ్ డూ సపోర్ట్ అస్ ఇన్ మెట్రో రైల్, ఇన్ మూసీ రివర్ డెవలప్మెంట్. Why? Because you have developed Sabarmati River. We wanted to develop our Musi River all along with Hyderabad, which is 55 kilometers is there, which is we wanted to regenerate our Musi River. All I need is your support. And moreover, we wanted to establish semiconductor industry. Recently, I have seen the government of India has announced for this encouragement and subsidies incentives. Hyderabad is the place for semiconductor unit. Please support us. We are there to contribute for 5 trillion economy. ఒక ప్రధానమంత్రి ఆదిలాబాద్కు రావడం 4 దశాబ్దాల తర్వాత ఇదే తొలిసారి. అదే సమయంలో తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పడిన తర్వాత ప్రధాని తొలి రాష్ట్ర పర్యటన కూడా ఇదే. దీంతో సీఎం స్వయంగా ఆదిలాబాద్ వెళ్లారు. అభివృద్ధి ప్రోగ్రామ్తో పాటు బీజేపీ ప్రచార సభ ఉన్నప్పటికీ అభివృద్ధిలో భాగస్వామ్యం కావడం, అదే సమయంలో తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని సభావేదికగా సీఎం కోరడం, ఇవన్నీ చాలా ప్లస్ అయ్యాయి. ఈ సమయంలో సీఎం మాట్లాడిన మాటలు రాజకీయ పరిణతికి నిదర్శనం. రాజకీయాలు ఎన్నికల టైంలోనే అని, ఆ తర్వాత అంతా అభివృద్ధి అని చెప్పడం ద్వారా అందరి మనసులు గెలుచుకున్నారు. అంతేకాదు, కేంద్రంతో ఘర్షణ వాతావరణంతో తెలంగాణకొచ్చే లాభమేమీ లేదని, ప్రజలే నష్టపోతారని, అందుకే కలిసి నడుస్తామని మరో మాట చెప్పి అందరినీ ఆకట్టుకున్నారు సీఎం రేవంత్. ప్రధాని ముందు ఒక సభావేదికపై ఇలా చెప్పడం సీఎంకే సాధ్యమైంది. ఐసే కుచ్ డెవలప్మెంట్ మే ఆప్కే మద్దత మాంగ్ రహే, ఆప్కే ఆశీర్వాద హమేషా హమారే సర్కార్ కే ఊపర్ తెలంగాణ జనతా కే ఊపర్ రహేనా. ఆ ప్రధానమంత్రి హోదా పే అభి పహలీ బార్ జబ్ హమారే సర్కార్ బన్నే కే బాద్ ఆప్ ఆయే, ఆప్కో రిసీవ్ కర్నే మే ఔర్ తెలంగాణ తరక్కీ మే ఆప్కే మద్దత్ లేనే కే లియే హమ్ లోగ్ సబ్ ఇధర్ హాజిర్ హై. ఆగే భీ కేంద్ర సర్కార్ సే హమ్ కోయి రణనీతి యా నహీ తో హమ్ కేంద్ర ఔర్ ప్రదేశ్ సర్కార్ దోనోం కే ఆపస్ మే ఏక్ హ్యూమన్ రిలేషన్
ఏ ట్రాన్సాక్షనల్ రిలేషన్ ఏ సబ్ సారే రహే తో హమ్ ఆగే తరక్కీ కర్ సక్తే ఆప్కే ఆప్కే తరఫ్ సే జో అభీ తక్ జో మదద్ మిలా ఆగే భీ యహీ మదద్ రహనా బోల్కే హమారా గుజారిష్ హై. ప్రధాని మోడీతో కేసీఆర్ హయాంలో అభివృద్ధి పరంగా దూరం పాటించడంతో తెలంగాణకే చాలా నష్టం జరిగింది. చాలా పథకాల్లో రాష్ట్రం ముందుకు రాకపోవడంతో తెలంగాణ వాటా రాకుండా ఆగిపోయింది. కానీ ఇప్పుడు ప్రధాని మోడీ, సీఎం రేవంత్ ఒకే సభావేదికపై అభివృద్ధి రాగం అందుకోవడం కీలకంగా మారింది. అయితే కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వని మోడీ పెద్దన్న ఎలా అవుతాడో చెప్పాలని ఎమ్మెల్సీ కవిత నిలదీస్తున్నారు. ఇది బీజేపీ కాంగ్రెస్ ఒక్కటే అన్న సంబంధాన్ని సూచిస్తోందని అన్నారు. తెలంగాణ హక్కుల్ని ప్రశ్నించే కాపాడే ఏకైక నేత కేసీఆర్ అని చెప్పుకొచ్చారు. Chief Minister calling Honorable Prime Minister elder brother is a very good practice, but unfortunately this elder brother has given nothing to Telangana. There was 0 rupees given to the budget in Telangana, and that time the Chief Minister never reacted. Telangana Chief Minister, now he is calling the Prime Minister elder brother. This only exposes the political nexus of both BJP and Congress party. We've always been trying to highlight this fact that BJP and Congress constantly are working against the interest of Telangana. Now they're come out in open, they're exposing themselves now. So I will only say that elder brother has to have a bigger heart and give more funds to Telangana, and it is our Chief Minister's duty to extract more funds for our state. Kendra prabhutvanto satsambandhala vishayamlo CM Revanth Reddy parinati choopincharu. Tana kartavyanni taanu nirvartincharu. సీఎం అవగానే మోడీ దగ్గరకు వెళ్లి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన చట్టం హామీలపై వినతి పత్రాలు ఇచ్చి వచ్చారు. తాజాగా ఆదిలాబాద్ సభలో మోసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్, మెట్రో విస్తరణ ఇలాంటి వాటిపై ప్రధానిని నేరుగా అడిగేశారు. రాష్ట్రం కోసం ఎక్కడి వరకైనా వెడతాం అన్నట్టుగా డీల్ చేస్తున్నారు.